మామూలుగా పాములంటే చాలామంది భయంతో వణికిపోతారు. పాము కంటికి కనబడితే చాలు, అంతెత్తున ఎగిరి గంతేస్తారు. అందులోనూ విషపూరితమైన నాగుపాము కనిపిస్తే ప్రాణాలు గాల్లో కలిసినంత పనవుతుంది. ఒడిషాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నివాస ప్రాంతంలోకి వచ్చేసిన శ్వేతనాగును చూసిన స్థానికులు భయంతో వణికిపారు. ఒడిషా రాష్ట్రంలోని నయాగఢ్ జిల్లా లాకాపాడలో శ్వేతనాగు హల్చల్ చేసింది. నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన శ్వేతనాగు స్థానికులను కాసేపు పరుగులు పెట్టించింది. పామును చూసిన స్థానికులు మొదట పాము తెల్లగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. చివరకు అది శ్వేతనాగో అని తెలుసుకుని దాడి చేయకుండా స్నేక్ క్యాచర్కు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న క్యాచర్ పామును అత్యంత చాకచక్యంగా బంధించి సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టాడు. అప్పటికే బుసలు కొడుతున్న శ్వేతనాగు ఒక్కసారిగా పడగబెప్పి అలాగే ఉండిపోయింది. ఇదిలా ఉండగానే తన వద్ద ఉన్న మరో బ్యాగ్లో నుంచి అతను మరో పామును నీళ్లలోకి వదిలిపెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే బ్యాగులో నుంచి పామును మెల్లగా బయటకు తీయగానే క్షణాల్లోనే ఆ పాము అక్కడి నుంచి పరుగులు తీసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ శ్వేతనాగు విషయంపై అధికారులు సైతం స్పందించారు. తాము ఇప్పటి వరకు ఇలాంటి పామును చూడలేదని, కానీ పాము రంగును చూస్తుంటే అది అల్బినో జాతికి చెందిన శ్వేతనాగులా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ఇలాంటి పాములు చాలా అరుదుగా కనిపిస్తుంటాయని వెల్లడించారు.